అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ అనేక కార్యక్రమాలు ముస్లిం మైనార్టీలు తీసుకొచ్చాయి. దాని కంటిన్యూషన్గా చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు ముస్లిమ్స్ అనేవాళ్ళు ఈ సమాజంలో చాలా కేంద్ర పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అప్లిఫ్ట్మెంట్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. హైదరాబాద్లో హౌస్ హౌస్ కట్టిస్తూ కానీ అనేక కార్యక్రమాలు ముసాఫిక్ కాలనీలు కానివ్వండి షాదీ కనాలు కానివ్వండి అక్కడ అనేక కార్యక్రమాలు గత ఐదేళ్లలో కూడా తీసుకుంటే ముస్లింల కోసం అనేక కార్యక్రమాలు జరిగేసిన పని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఈరోజు ఏదైతే ఇప్పుడు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో ఎన్ఆర్సీ ఉందో ఎన్పిఆర్ ఉందో ఇది ఒక మైనార్టీలకు ముస్లింలకు ఇబ్బంది కాదు ప్రతి పేదవాడికి కూడా ఈ దేశంలోనే ఒక ఇబ్బందికర పరిణామంగా పరిణమించిన పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ప్రతి పేదవాడికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ ఎన్పిఆర్ ఎన్ఆర్సీ అట్లాగే సిఐఏ వల్ల కలుగుతుంది కాబట్టి దాని నుంచి ఈ ప్రభుత్వం విత్డ్రా చేయాలి. అట్లాగే ముస్లిం ఓటర్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నాయని చెప్పి నేను తీర్మానం చేస్తాను అసెంబ్లీలో అన్నాడు. తీర్మానం చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి కాదు మూడు రాజధానులు కావాలని ఎప్పుడైతే పిలిపెట్టారో ఆ రోజు తీర్మానం చేసుకుంటే ముస్లింల పట్ల నీకు చెప్పి శుద్ధి ఉండేది అట్లాగే కౌన్సిల్ రద్దు చేసేటప్పుడు చేసుంటే బాగుండేది. ఎన్ఆర్సీకి వ్యతిరేకం పేదవాడి పక్షాన్ని నిలబడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మైనార్టీలకి హక్కులకు కానీ మైనార్టీ రక్షణకు కానీ ఎప్పుడు భంగం కలగలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలు ఈ మధ్యలో కుప్పంలో చెప్పారు, ప్రకాశం జిల్లాలో చెప్పారు, విజయవాడలో చెప్పారు, అనేక సార్లు చెప్పారు. దాంట్లో ముస్లింల కోసం ముస్లింలే కాదు ఏ పేదవాళ్ళైనా సరే వాళ్ళ పక్షాన్ని నిలబడటానికి మేము అన్ని రకాలుగా కూడా మేము దాని మీద ఫైట్ చేస్తాం. వాళ్ళ పక్షాన్ని నిలబడతాం సార్. పంచాయతీ రాజ్ చట్టం తీసుకొచ్చి స్థానిక సంస్థ ఎన్నికలు ఏం చేయబోతున్నాం? ఏది బెదిరించి ఇప్పుడు మొత్తం అందరినీ బెదిరించి పంచాయతీరాజ్ చట్టం లేకపోతే అరెస్టులు చేస్తామని చెప్పి ఏంటంటే ఇవాళ టోటల్గా జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాభిమానాన్ని కోల్పోయింది. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించడం కోసం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఒకవేళ గెలిచిన వాళ్ళు ఉన్నా కూడా మేము కేసులు పెడతామని చెప్పి వాళ్ళని లోపరుచుకోవడం కోసం దీన్ని పోలీసులని చట్టాన్ని ఉపయోగించుకున్నారు. అది చాలా తప్పు. ఆల్రెడీ జగన్ ఇదే ఫెయిల్డ్ సీఎం, వైఎస్ఆర్సీపీ ఇదే ఫెయిల్డ్ గవర్నమెంట్.